मैदा पिंड गानी पाल गानी गोधुम पिंड गानी लेकुंडा चाला रुचिकरमैन टी टाइम स्नैक्स रेसीपी एला तैयार चेसुकोवालो तेलुसुकुंदामु। हलो फ्रेंड्स, वेलकम टू आंध्रा किचन। ई रेसीपी कोसम मुंदुगा मनं बांडीलोकी कोंचेम नेय्यि वेसुकोनी इप्पुडु नेय्यि करिगिन तर्वात कोब्बरि मुक्कलु वेसुकोनी కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి। ఇక్కడ మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నేతిలో వేయించుకోవచ్చండి। కావాలంటే ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ను కూడా చక్కగా నేతిలో వేయించుకోవచ్చు। వేయించుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు మళ్ళీ అదే బాండిలోకి ఒక కప్పు వరకు బెల్లంని నలగొట్టుకొని వేసుకుంటున్నానండి। ఒక కప్పు బెల్లంకు ఒక కప్పు నీళ్లు వేసుకొని ఈ బెల్లం మొత్తం నీటిలో కరిగించుకోవాలి। ఈ విధంగా కరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి। అలాగే మిక్సీ జార్ లోకి రెండు చిన్న చిన్న అరటి పండ్లను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। ఇక్కడ నేను ఒక కప్పు బెల్లంకు రెండు అరటి పండ్లు తీసుకున్నానండి। ఇప్పుడు అరటి పండ్లను మిక్సీ పట్టేసుకోవాలి। అలాగే ఒక గిన్నెలోకి ఈ బెల్లం నీటిని వడపోసుకుంటున్నానండి। ఇప్పుడు ఈ నీటిలోకి మిక్సీ పట్టేసుకున్న అరటిపండు పేస్ట్ వేసుకోవాలి। అరటిపండు పేస్ట్ తో పాటు ఇక్కడ 6 చెంచాల వరకు పంచదార వేసుకుంటున్నాను। పంచదార అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। ఇప్పుడు బాగా కలుపుకోవాలి। ఈ అరటిపండు గుజ్జు మొత్తం బెల్లం నీటిలో కరిగే కలిసేలాగా కలుపుకోవాలి। అలాగే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి 2 కప్పుల వరకు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వ వేసుకుంటున్నామండి। ఇక్కడ ముందుగా 1 కప్పు రవ్వ వేసుకొని రవ్వని బాగా కలుపుకోవాలి। ఇక్కడ మనం రవ్వ అలాగే బెల్లం కాంబినేషన్ తో కేక్ అనేది తయారు చేసుకుంటున్నాము। ఇప్పుడు ఇంకొక కప్పు రవ్వ వేసుకొని కలుపుకోవాలి। మొత్తం 2 కప్పులు పడతాయండి। ఇలా కలుపుకున్న ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాము। ఇక్కడ ఈ కేక్స్ ఏవైతే మనం ఉడికించుకుంటున్నామో, కేక్ ఉడికించుకోవడానికి ఒక పాత్రలోకి నీళ్లు తీసుకొని నీళ్ళలోకి నేను మళ్ళీ ఒక గిన్నెలో కూడా నీళ్లు పోసుకొని ఆ గిన్నెని పెట్టేసుకున్నాను। పైన ఇక్కడ జల్లెడ ప్లేట్ పెట్టేసుకున్నాను। ఇప్పుడు రవ్వలోకి అర చెంచా వరకు వంట సోడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। కలుపుకునేటప్పుడు ఒక చెంచా నెయ్యి కూడా వేసుకొని కలుపుకోండి। అలాగే ముందుగానే కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదా, ఈ కొబ్బరి ముక్కలను కూడా కొన్ని వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న ఈ రవ్వని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను టీ కప్స్ తీసుకున్నాను। ఇంట్లో టీ కప్స్ ఉంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి। మీరు విడిగా తయారు చేసేదానికన్నా టీ కప్స్ తో చాలా చక్కగా ఆ మౌల్డ్ అనేది ఆ షేప్ చక్కగా వస్తుంది, అలాగే కప్ నుంచి చక్కగా సెపరేట్ అయిపోతుంది కేక్ అనేది, చాలా ఈజీగా ఉంటుంది। ఈ విధంగా కప్లోకి చక్కగా రవ్వని నింపేసుకొని పైన మళ్ళీ వేయించుకున్న కొబ్బరి ముక్కలు పెట్టుకుంటున్నాను। ఇప్పుడు కప్ని చక్కగా ఉడికించుకోవాలి। ఈ విధంగా పాత్ర పైన ప్లేట్ పెట్టుకున్నాం కదా, ఈ ప్లేట్ పైన పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి। పైన వేరొక గిన్నె పెట్టుకుంటున్నాను। ఈ విధంగా ఉడికించుకుంటే చాలు, రవ్వ అలాగే అరటిపండు కాంబినేషన్తో, అది కూడా బెల్లం ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి బెల్లం కాంబినేషన్తో టీ టైం కప్ కేక్స్ రెడీ అయిపోయినట్లే। మీరు పంచదార ప్లేస్లో ఇంకా మొత్తం బెల్లమే వేసుకోవచ్చండి, ఒకవేళ పంచదార వేయటం అసలు ఇష్టం లేదు అనుకుంటే। మరి మీ అందరికీ ఈ టీ టైమ్ కప్ కేక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।